శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇక్కడ ఆడుతున్న వీళ్ళలో కొంతమందికి కాళ్ళు లేవు, కానీ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఆడుతున్నారు. ఆ ఆనందం నుంచి అందమైన లోకాన్ని రుచి చూస్తున్నారు. అందం అంటే కనిపించే రూపం కాదు, మనలో ప్రతిభే అందం, దీనికి వీళ్ళే ప్రతిరూపం. నిప్పును కూడా తాకొచ్చురా, నలుపును తాకొద్దు. విధ్వంసం చేశారు అసలు మామూలుగా. మేము కూడా ఇంత బాగా చేయలేమో, అంత బాగా చేశారు మీరు అందరూ. సూపర్ ఇంద్రజ గారు నిజంగా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇది. సూపర్ హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ హార్టీ 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 విషెస్ టు ద ఎపిసోడ్ డైరెక్టర్. నిజంగా చెప్తున్నాను, మీరందరూ కూడా, ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక ముందు వికలాంగులు కాదు, విలక్షణాంగులు. మేడం ఇక్కడ ఇతను ఒరిజినల్ గా డాన్సర్, ఒక యాక్సిడెంట్ లోనే తన కాలు పోయింది కానీ డాన్స్ నవ్వలేదు. అండ్ ఇందులో కొంతమంది మంచి మంచి జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బేసికల్లీ వెళ్ళి సెటిల్డ్ వాళ్ళు ఉన్నారు. మన ఫస్ట్ వచ్చిన ఆయన ఉన్నారు కదా,
కూడా మాకు బాగా తెలుసు. డైలాగ్ ఇన్ ద డార్క్ అని ఒక రెస్టారెంట్ ఉంటది అన్నమాట, అందులోని జాబ్ చేసేవాళ్ళు. అదేంటంటే మేడం, కంప్లీట్ డార్క్ ఉంటది బేసికల్లీ. అక్కడికి వెళ్తే మనకి కనపడదు, అక్కడ వీళ్ళు మనల్ని గైడ్ చేస్తారు, మన టేబుల్ కి మన ఫుడ్ తీసుకొచ్చి మనకి పెడతా ఉంటారు అన్నమాట. నెక్స్ట్ మనం ఎప్పుడన్నా అంటే ఒక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళి హాయ్ అనగానే ఓ సుధీర్ గారు మీరే అంటారు అన్నమాట. నౌ హీ ఇస్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని 60,000 సాలరీకి హీ ఇస్ వర్కింగ్. సో వీళ్ళందరితోనే ఇంత అద్భుతంగా డాన్స్ చేయించిన జిత్తు మీరు చెప్పండి, వీళ్ళతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది అది చెప్పండి. వీళ్ళతో నాకు వర్క్ ఎలా అంటే అందరూ అనుకుంటారు అమ్మ వీళ్ళతో చేయించడం కష్టం అని, నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా చేశారండి. ఈ ఎపిసోడ్ కి రావడం నిజంగా నా అదృష్టం రకంగా చూసుకుంటే. మనం అన్నీ ఉండి లైఫ్లో అది లేదు ఇది లేదు అది ఇది అని చెప్పేసి అనుకుంటాం. ఆ కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇలాంటి చూసినప్పుడు అనిపిస్తుంది అరే మనకు ప్రాణం ఉంటే చాలు, ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ప్రూఫ్. అది బేసిక్ గా చాలా మంది ఇంట్లో నాన్న తిట్టాడనో లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారనో లేకపోతే ప్రేమించిన అమ్మాయి వదిలేసిందనో వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్, ఎలా బతకాలో నేర్చుకోవాలి ఫస్ట్ ఇలాంటి వాళ్ళందరినీ చూసి. ఆంధ్ర మధ్యలో మీరు ఉండటం మేము చాలా గ్రేట్నెస్ గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రామప్రసాద్ శంకర్ గురించి చెప్పాలండి. శంకర్ నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ పరిచయం. తన అన్న రాగానే హాయ్ శంకర్ అంటే రామప్రసాద్ గారు అని గుర్తుపెట్టాడు. గుర్తుపట్టడమే కాదు మాకు మాట అన్నాడు, మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నాం అన్నాడు. అండి ఏమన్నా చూస్తున్నాం మొబైల్ లో వింటారు అంతే వాళ్ళకి అదే చూడడం. తను ఇప్పటి నుంచి అంటున్నాడు జబర్దస్త్ నాకు స్కిట్ చేస్తాను మాట ఇచ్చాను ఇందాక ఆది అన్నాడు. శంకర్ తో పెట్టి మనద్దరం స్కిట్ చేద్దాం అని ఆది అన్నాడు. వీళ్ళందరికి పాపం అశ్విన్ కుమార్ రా, నేను కంపోజ్ చేయడం ఒక ఎత్తే పాపం దగ్గరుండి ఇద్దరు కలిసి నేర్పించారు వీళ్ళిద్దరికి. థ్యాంక్ యూ మణికంఠ అండ్ కుమార్. ఇంత టాలెంట్ కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీకి రియలీ రియలీ థ్యాంక్ యూ. నాకు ఇది ఫస్ట్ టైం ఇలా లైవ్ లో చూడడం అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీను, మీ పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది మారుంటారు అండ్ మీ కసి ముందు మీ తపన ముందు మిగతావన్నీ చిన్నపోయినాయి. మేడం, నాకు అందరితో ఒక పర్ఫార్మెన్స్ చేసిన ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నాకు జిత్తు మాస్టర్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. నాక డ్రాయింగ్ చేస్తారు నాకు డీలో గణేష్ మాస్టర్ 3.5 lakhs ఇచ్చారు మేడం నా డాన్స్ చూసి. దాంట్లో 1.5 lakhs నన్ను మాస్టర్ ప్రమిషన్ ఇస్తే అందరికి నేను ఇస్తాను మేడం. అందరికీ నమస్కారం అండి, నా పేరు స్వప్న, మాది శ్రీకాకుళం జిల్లా. ముందుగా జిత్తు మాస్టర్ కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మల్లెమాలకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు సంబంధించింది కాదు. పవన్ కళ్యాణ్ గారి డ్రాయింగ్ వేశాను గత సంవత్సరం సెప్టెంబర్ 2 కి. చాలా మంది నాకు వచ్చి అప్రిషియేట్ చేశారు, నేనైతే ఇంకా మర్చిపోను. వెంటనే అన్నయ్య కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు, వైజాగ్ వచ్చి నేను కలుస్తానమ్మా అని. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఆ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన వెంటనే సైనికులందరూ వచ్చి తలొక సహాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. మీ అందరి డాన్స్ చూసామంటే మేమందరం ఎక్కడో అదృష్టం చేసుకుని ఉన్నాం అన్నమాట. నా పేరు కరిష్మా, మాది చాలా పూర్ ఫ్యామిలీ, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఇలా డాన్స్ చేస్తూ స్టడీని కొనసాగిస్తున్నాను. రీసెంట్ గా రామ్ చరణ్ గారు, ప్రభుదేవ గారు పెట్టారు అవర్ విలేజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని, ఆ షోలో పార్టిసిపేట్ చేశాను, అందులో నాకు ఫస్ట్ అవార్డు ఇచ్చారు.
థ్యాంక్ యూ సార్. ఇంకా మాకు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ పునీత్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు. 12 ఇయర్స్ ఇంద డాన్స్ మాడ్తా ఇదీని. బికాస్ కన్నడదల్లి తుంబా మాస్టర్స్ జొతె నన్ను కెలస మాడిదీని. ప్రామిస్ ప్రాంప్ట్ ఆగి ఎయితా ఇదీని. నన్ను డాన్స్ అల్ అన్న తిందిదీని ఇవత్తునొర్గు. జితు మాస్టర్ తర హార్ట్ టచింగ్ నన్గ యార్ హత్రను ఆగిల్ల. బికాస్ 2018 అల్ పారా ఒలింపిక్ కర్ణాటక గోల్డ్ మెడల్ ఇచ్చినాను. స్విమ్మింగ్ అల్లి బ్యాక్ స్ట్రోక్, ఫ్రంట్ స్ట్రోక్, ఫ్రీ స్ట్రోక్ 3 గోల్డ్ మెడల్ బందిదె. పేరెంట్స్ నే నన్ను ఫర్గెట్ మాడి నన్ను డాన్స్ గే బెంగళూరు అల్లి ఇండివిజువల్ ఆగి నన్ను ఇరదు. బ్యాచులర్ రూమ్ ఆడుకుంటూ బెళ్ళగే ఒత్తు కెలస మాడి ఆఫ్టర్నూన్ మేలే క్లాస్ మాడి ఎలా మాస్టర్ హత్ర నన్ను 1 రూపాయి నన్ను పేమెంట్ డాన్స్ కింద తీసుకోండిలా. బట్ నన్ను ఛాన్సెస్ కొడతారే అన్న కారణకోసం నేను ఇవత్తునొరకు డైలీ బెంగళూరు అల్లి మార్నింగ్ ఒత్తు 5:30-6 o'clock ఎద్ది నన్ను 10-11 వరకు నన్ను డెలివరీ బాయ్ కెలస మాడి నన్ను ఆఫ్టర్నూన్ మేలే నన్ను డాన్స్ ప్రాక్టీస్ మాడి ఇవత్తును నన్ను ఆగే ఇరదు. అందరికి నమస్కారాలు. నేను మొబార్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నాకు ఈ డాన్స్ అంటే ప్రాణం. ఇట్లా ఒక్క లెగ్ మీద ఉంటే డాన్స్ చేయాలంటే చాలా కష్టం. అన్ని ఓర్చుకుంటూ అందరిని చూసుకుంటూ వాళ్ళలో మేము కూడా ఒకలా ఉండాలి అనేసి చాలా కష్టాలు పడున్న వాళ్ళందరూ వీళ్ళందరూ మేము అందరం వికలాంగులం కాదు, దివ్యాంగులం. నేను ఇలాంటి డాన్స్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పారా సిట్టింగ్ వాలీబాల్ అనేసి అందులో నేను తెలంగాణ క్యాప్టెన్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలనేసి నా గోల్. ఇలాంటి అవకాశం ఇచ్చిన టీచర్ మాస్టర్ గారికి నమస్కారాలు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను మొట్టమొదటిసారిగా ఏడిపించింది మా నాన్నగారు అండి. నాకు ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారని ధైర్యంతో ఎన్నాళ్ళు బతికాను. ఆయన రీసెంట్ గా మొన్న 1 మంత్ బ్యాక్ చనిపోయారు. ఆ తర్వాత ఎలా బతకాలో తెలియక డాన్స్ చేసుకుంటూ డాన్స్ అయినా ప్రాణంగా బతుకుతూ ఇంతవరకు జీవించానండి. నాకు ఇద్దరు పాపలు, మా మిస్సెస్ తన కష్టపడుతూ పాపని నన్ను పోషిస్తుందండి. నేను కూడా తనకు మాట ఇచ్చాను, నాలో ఊపున్నంత వరకు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను, నాకు వచ్చే అమౌంట్ తో మా ఇద్దరు పిల్లల్ని లైఫ్ సెటిల్ చేసినంత వరకు ఆ దేవుడు నాకు ఊపిరి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరెప్పుడు ఆనందంగా మాతో పాటు ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మనందరం ఎవరి టీము? జిత్తు మాస్టర్. ఇప్పుడు జిత్తు మాస్టర్ టీం కాబట్టి జిత్తు మాస్టర్ సిగ్నేచర్ స్టెప్ ఒకటి ఉంటుంది, అదొకటి వేసి ముగిద్దాం సరేనా? అందరం హ్యాపీ, లాస్ట్ లో స్టెప్ వేద్దాం. రెడీ? Thank you so much for coming.